కొన్ని అంటే అనదర్ లాంగ్వేజ్కి సంబంధించిన ట్యూన్లు పక్క రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ట్యూన్స్ కోటి గారు కొన్ని ట్యూన్స్ సేమ్ సిమిలర్గా ఉంటున్నాయి అనేది అనేది రాష్ట్రాల్లో మనం ఎప్పుడు యూస్ చేయలేదు ఇంగ్లీష్ సాంగ్స్ నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను కొన్ని తీసుకుని తెలుగులోకి చేసాన్నాయి కానీ పక్క రాష్ట్రాల పాటలు నేను చేయలేదు నా పాటలు అక్కడ పెట్టాను నేను ఓకే ఓకే కన్నడంలో పక్క రాష్ట్రంలో మనం కన్నడ తీసుకుందాం కన్నడ ఆల్మోస్ట్ నా పాట ఇక్కడ చేసిన పాటలన్నీ అక్కడ పెట్టేవాళ్ళం ఓకే తెలుగు పాటలు మేము చేసాం కదా ఇక్కడ దాయి దాయి దాక్షాని ఈ వాట్ ఎవర్ ఇట్స్ అన్ని సూపర్ ఇట్ చరంజీ గారి హిట్స్ అన్నీ అక్కడ అంతే అంతేగాని తమిళ్లో సాంగ్లు మీరు తీసుకుని ఇలే గారి కాపీ కొట్టడం నెవర్ నెవర్ డిట్ నెవర్ డిట్ మమ్మల్ని అడిగాడు కూడా డైరెక్టర్ ఇళ్ళే రాజా సాంగ్ యాజ్ ఇట్ ఇస్ దింపమని మేము ఒప్పుకోలేదు దానికి ఆయన పర్మిషన్ కూడా అడిగాం వెళ్ళి సార్ ఇలా మా డైరెక్టర్ అడుగుతున్నాను అండి మీ పాట ఏమన్నా మీరేం ట్యూన్లు చేశారు వినిపించండి మేము నాలుగు చేసేవా నాలుగు పంపించు నేను ఓకే చేస్తాను ఆ ట్యూన్ పెట్టుకోమన్న డైరెక్టర్ని నేను ఈ ట్యూన్ ఇవ్వను అన్నట్టు లెంట్గా చెప్పాడు తప్పు కదా అది రైట్ ఇప్పుడు కంపోజర్ అంటే ఏంటి ఒక పాట పుట్టడం అంటే ఏంటిది మంచి సాంగ్ అయింది మా డైరెక్ట్ అదే మోజం దాని మీదే ఆ పాటే కావాలి నాకు తప్పు కదా అది అప్పుడు ఇలాగే పెట్టుకోవచ్చు కదా నువ్వు కానీ అదే అదే ఆ సిమిలారిటీ ఏదైతే ఉందో ఆ సిమిలారిటీకి కొంచెం అనుకూలంగా ఆ సిమిలారిటీస్తో కొన్ని కొన్ని అన్ని కాదు కొన్ని పాటలు మేబీ ఉండొచ్చు అంటే డైరెక్టర్స్ అడిగి ప్రొడ్యూసర్స్ అడిగి అంటే వాళ్ళదే వాళ్ళ కోసం చేస్తాం కానీ ఓకే ఓకే మేము కావాలని ఇలా రాజకీయ పాటను ఇలా దింపుదు అని అట్లాంటి సందర్భంలో అసోసియేషన్స్ తరపు నుంచి మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా నెవర్ ఓకే ఓకే ఎందుకంటే మన్ని మధ్య ముందు కూడా మనం కొన్ని చూసాం అంటే ఈ మధ్య ఎక్కువైంది అదే అది అందుకోసం ప్రశ్న అడగడానికి రీజన్ కూడా అది అదికోసం ఏంటంటే అసోసియేషన్ మా జోలికే అసలు ఆల్ ప్రూడ్ కంపోజర్స్ అక్కడ ఓకే ఇప్పుడు ఇలరాజా లాగా ఒక పాట ఏదో సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది ఆ టైప్లో పాట కొంచెం చూడుకోటి ఆ కొంచెం స్టైల్ సరే ఆయన అడిగినప్పుడు మనం చేయాలిగా కానీ ఆ ఛాయ్ లేకుండా ఆ ఫ్లేవర్ తోటి చేసేవాళ్ళం బట్ ఓకే ఓకే అయిపోయి ఇళరాజాని ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పులేదు ఏంటి గ్రేటెస్ట్ లెజెండరీ కంపోజర్ రైట్ తప్పులేదుగా ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్స్ కాపీ కొట్టకూడదు సార్ మధ్యలో చేరి అది కూడా మేము తీసుకోవాలని మా ఇంట్రెస్ట్ కాదు అది నిర్మాత అడిగి డైరెక్టర్ అడిగి చేయటం వల్ల నేను చేశాను కొన్ని ఎస్డి బర్మ గారు సాంగ్స్ చాలా అందంగా ఉంటాయి ఎందుకు తెలుగులోకి వస్తే బ్రహ్మాండంగా ఇప్పుడు అది షర్మిలీ సినిమాలో సూపర్ డూపర్ హిట్ ఎస్డి సాంగ్ దాన్ని టీవీ రాజు గారు చేశారు తెలుగులో తమిళ్లో చేశారు ఆయన చేయకపోతే ఆ పాట హిందీలోనే ఉండిపోయేది కానీ తెలుగులో చేయటంలో ఎంత ఆనందం ఆ పాటతో ఎంతమంది ఆనందపడ్డాం నాకు తప్పు కాదు అది ఓకే చిరంజీవి గారిది బాలకృష్ణ గారికి సంబంధించిన సినిమాలు ఒప్పుకునేటప్పుడు మీరు ఎలా బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళండి ఎందుకంటే మీకు అల్టిమేట్గా చిరంజీవి గారు అంటే నేను ఈరోజు చెప్తానండి దీన్ని ఎదుగుంటే చెప్తున్నాను చాలా భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పక్క చేయాలని ఇంట్రెస్ట్ చిరంజీవి గారి సినిమా చేసి కొట్టాలి అని ఉంటుంది లోపల ఎప్పుడైతే ఒప్పుకున్నామో అక్కడ నుండి లోపల రైళ్ళు పరిగెత్తుంటాయి భయం భయంగా ఉంటుంది నాకు ఏంటి ప్రతి పాట హిట్ చేయాలి హిట్ చేయకపోతే మనం తీసి పారేస్తారు అది ఓకే కానీ హిట్ కొట్టాలే దానికి ఏం చేయాలి ఆ హోంవర్క్ ఎక్కువ చేసేవాడు నేను కానీ రాజు కానీ చాలా ఎక్కువ చేసేవాడు అలాగా చిరంజీవి గారిది పర్టికులర్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఇప్పుడు ఇది సాగర రసం ఇది పిండుతుంటే వస్తూ ఉండేది వీరసాగర మాత పిండుతుంటే వస్తూ ఉంటుంది కదా అమృత అమృతాలు అన్నీ అమృతం అంతా వస్తుంటుంది చిరంజీవి చేస్తూ ఉంటాయి ట్యూన్లు అన్ని రకాల ట్యూన్లు పుడతాయి అవన్నీ చేరతాయి మాకు కుప్పల కింద దాంట్లో ది బెస్ట్ అటు వెళ్తుంది మిగతాన్ని అలా మిగతా కూడా బెస్టే ఓకే ఓకే అన్ని ఆణిముత్యాలే రైట్ రైట్ ముత్యాలు అందరికీ షేర్ చేస్తాం వెళ్ళిపోతాం హీరోల మధ్య మీకు క్లా ఎప్పుడు ఒప్పుకొని పోయిన సినిమాలు లేవా లేదు ఒక్కసారి జరిగింది అది ఎస్ గోపాల్ రెడ్డి గారని ప్రొడ్యూసరు మంగమ్మ గారి మరవుడు అని చేశాడు ఆయన ఆయన సినిమా మటుకు బాలకృష్ణ హీరో దానికి నన్ను బుక్ చేశారు మ్యూజిక్ కోటి రాజ్ కోటి కదా కోటి ఈవీ సత్రాయణ డైరెక్టర్ బుక్ చేశారు ఈవి సత్యనారాయణ ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎందుకు ఆయన మీరు చూసుకోండి కంపోజింగ్ అన్నట్టు ఏదో గోపాల్రెడ్డి చెప్పాడు ఎస్ గోపాల్రెడ్డి ఆయన రెండు మూడు సార్లు వచ్చి నాకు ట్యూన్ చేయమని అడగకుండా ఏదో సీడీలతో వచ్చాడు ఈ సీడీ ఈ సీడీ ఇది కొట్టి నాకు నాకు ఫస్ట్ టైం అలాగే ఎవరు వినిపించలేదు నాకు ఈ సీడీ ఈ ఈ బీట్లో చేయండి ఈ పాట ఏంటో వినిపించు సో నేనేం చేయలే రెండు మూడు సార్లు వచ్చాడు సార్ కొంచెం బిజీగా ఉన్నాను అంటే నేను చేస్తాను చేస్తాను అంటే అవాయిడ్ చేస్తాను అంటే ఈవిస్ అత్తాన్ని వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం ఓకే ఇదేమైంది నేను చేయలేదు ఆయనకి అర్థమైపోయాను వీళ్ళు చేయట్లేదు అని ఇంకో మ్యూజిరేట్కి వెళ్ళి కమిట్ అయిపోయాడు వెళ్ళి ఈవిస్ అతనికి తెలియదు ఆ విషయం ఓకే కమిట్ అయిపోయి చేసేస్తున్నాడు అక్కడ ఓకే కంపోజ్ వర్క్ జరుగుతుంది ఈవిస్ అతను ల్యాండ్ అయ్యాడు సార్ మ్యూజిక్ ఉందంటే వేరే మ్యూజిరేట్ ఉన్నాడు ఈవిస్ అతనం షాక్ అయిపోయాడు మా కోటి అనుకున్నావు కదా ఇక్కడ ఏంటి ఎవరు ఏంటి ఇదేంటి లేదండి కోటి అసలు చాలా బిజీగా ఉన్నాడు నేను సీడీలు ఇచ్చాను ఆయన చేయలేదు కోటి లేకపోతే నేను చేయనండి అండి నాకు కావాలి ఈవి సత్ర తను ఇచ్చిన అడ్వాన్స్ తెప్పించేసాడు సినిమాకి చాలా గొప్ప విషయం సార్ ఎంతో గొప్ప విషయం కాదు అసలు నిజంగా ఈవీ సత్రాయణ అంటే నాకు అంత గౌరవం నాకు నాకు ఒక బ్రదర్ లాగా ఆ టైంలో ఈవీ సత్యనగా మమ్మల్ని ఉన్నాడు సూపర్ హిట్ సూపర్ హిట్ అలాంటి దర్శకులు మీరు మీరు లేదని చెప్పేసి అడ్వాన్స్ తిరిగి నాటే జోక్ అడ్వాన్స్ తెప్పించి జోక్ నాకు కోటి లేకపోతే నేను చేయను అన్న సినిమా మాతో పెట్టుకోస్ రెడ్డి గారు అటే లేదు కోదండరావరెడ్డి గారు మాతో పెట్టుకో అలాగే నింది దానికి ఎవరో రేట్ ఎవరో చేశారు ఇది సెకండ్ టైం ఇదే ఈవి సత్యాడ నేను రాజు విడిపోయిన టైంలో అల్లుడమ్మ జాకా టైంలో ఉన్నా కదా అప్పుడు అత్తో అత్తమ్మ కూతురు సాంగ్ కూడా చేసేసాను అది చేయలే సారీ సార్ రాములు ఆరు పాట అయింది మా ఊరి దేవుడు అది అయ్యింది అల్లుడా మజాకా టైంలో చెప్తాను ఓకే ఏదో ఒక పాట రికార్డ్ చేసు అప్పుడు కూడా రాజు ప్రాబ్లం అయిపోయి ఈవి సార్ పిలిచి చెప్పాను బస్ నువ్వు ఫస్ట్ టైం చిరంజీవి గారి సేపు మా చేస్తున్నావు నేను రాజు విడిపోయాం నీ ఇష్టం పోయా నువ్వు రాజుతో చేసుకుని చేసుకో లేకపోతే కోటీతో చేసుకో లేకపోతే మీ ఇద్దరు కాదు ఇంకో మీటర్ పెట్టుకుంటావు పెట్టుకో అని నేను సత్యమణి చెప్పాను అయితే నెవర్ డూయింగ్ కోటియే చేయాలి నువ్వే చేయాలి మరి ఎలాగా చిరంజీవి గారు ఒప్పుకుంటారు నేను మాట్లాడుతాను అరవింద్ గారితో మాట్లాడి చిరంజీవి గారితో మాట్లాడి ఒప్పించి అనుడా మధ్యక నాతో చేయించాడు ఈవీవి అంత నమ్మకం నా మీద ఈవి సత్యనారాయణ గారికి మీకు మధ్య ఆ బాండింగ్ ఎక్కడి నుంచి ఏర్పడిందండి అంటే ఎలాగంటే తనకి ఏది కావాలో నాకు తెలుసు బాగా ఫస్ట్ సీతారత్నం గారు అబ్బాయి నుండి మా బాండింగ్ స్టార్ట్ అయింది రాజ్ కోటిగా మిద్దరం ఓకే ఈ లవ్ సస్ రాజ్ కోటి చాలా ఇష్టం ఆయనకి అన్ని సినిమాలు వరుస పెట్టిచ్చేవాడు మాకు అన్ని అటువంటిది అతనికి అర్థమైపోయింది ఎవరు చేస్తాను అని మళ్ళీ అది అది వద్దులేండి ప్లీజ్ నాకు అది నాకు నచ్చని మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈడు చేసేస్తున్నాడు ఆడేం చేయట్లేదు గమ్ము కూర్చో అది కాదు అక్కడ ఓకే ఎందుకో నా మీద అతనికి ఒక అభిప్రాయం పడింది ఓకే నేను విడిపోయిన తర్వాత నన్ను థర్టీ లేపి నన్ను తీసుకొచ్చి వచ్చి ఈవీవి వరసపట్టి సినిమాలు ఇచ్చాడు కోటిగా కానీ చాలా గ్రేట్ అండి ఎందుకంటే మీ ఫ్రెండ్షిప్లో కదా సినిమా వదులుకోవటం వింట సార్ కదా మీ మీకోసం సినిమాను వదులుకున్నాడు సినిమాను వదులుకున్నాడు ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ దట్ ఈస్ ఈవివీ ఇంకెవరన్నా ఉన్నారండి లిస్ట్లో ఇంకెవరు లేరు ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయన లాస్ట్ ఇదే మ్యాటరు మాకు ఉషా కిరణ్లో జరిగింది మోహన్ గాంధీ డైరెక్టర్ మేము వదిలేసి వచ్చేస్తాను ఆ డైరెక్టర్ ఆయన మానేవాళ్ళు కదా మాకోసం మేము కావాలని పెట్టించుకున్నాడు ఆయన సినిమాకి ఉషా కిరణ్ సినిమాలు ఆ సినిమా మేము అంటే ఆ పాటలు కొత్తగా అనిపించింది మాకు అంటే ప్రజానాట్య మండలి లాగా ఒక ఫుల్ అది మొత్తం ఈ నక్సల్ టైప్ సినిమా మేమంతా ఈ దూరంలో ఉండి మాకు ఆ పాటలు అలవాటు లేదు మేము స్టడీ చేయాలి ఒక వన్ వీక్ టైం కావాలి మాకు స్టడీ చేసి మేము మళ్ళీ చేస్తాం అని మేము ఉషాకిర్ బ్యానర్ చెప్పేసి లేదు లేదు మీరు చేయాలి చేయాలి చేయాలని పట్టు కూర్చున్నారు మేము చేయలేమండి మాకు వన్ వీక్ టైం ఇవ్వండి చెప్పి మేము బయలుదేరి వచ్చేసాం పీపుల్స్ ఎన్కౌంటర్ అని ఓకే రైట్ ఓకే నేను రాజ్ వచ్చేసాం ఓకే అంటే ఇప్పుడు ఏదో పెద్ద కంప్లైంట్గా చెప్పట్ల మీరు అడిగారు కాబట్టి ఆ సినిమాకి దర్శకులు ఎవరు మోహన్ గాంధీ గారు మమ్మల్ని పెట్టుకుంది ఆయనే రాజ్ కోటి ఉంటే బాగుంటుంది మేము పిలిపించాడు ఎక్కడికి చెన్నై నుండి హైదరాబాద్ పిలిపించి హుషాకిర్ దీంట్లో కంపోజింగ్ మేము చేయలేదు అన్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఆయన కొంచెం సపోర్ట్ చేసి లేదు సార్ వాళ్ళు మళ్ళీ రానండి లెట్స్ వెయిట్ అని చెప్పుకుంటే ప్రొడ్యూసర్ ఒప్పుకునేవాడు ఆయన ఒప్పుకోలేదు టూరు ఇంకో మ్యూజిక్ లైట్ పిలిచారు స్టార్ట్ చేస్తారు ఇంకో అదే సరేలేండి అది ఆగదు అదేలేండి అదేలే అలా చేసి ఉండొచ్చు కదా ఆ డైరెక్టర్ ఎందుకు చేయలేదు నాకు వద్దు నాకు రాజ్ కోటికి అనలేదే అది ఈవి సత అన్నాడు రైట్ కరెక్ట్ ఈవి సత తర్వాత అంత టాప్ లెవెల్ డైరెక్టర్ అయ్యాడు ఆ ఇంటిమెసీ ఆ వాల్యూస్ ఇవి ఇచ్చుకుంటేనే మానవతో మనిషి సినిమా ఏదో ఏదో ఒక సక్సెస్ వచ్చినంత మాత్రమన్నా ఎవరికాడు ఇది చేసుకోవడం నాకు నచ్చని పద్ధతి మేము చిన్నప్పటి నుంచి వస్తున్నా సినిమా ఇండస్ట్రీ అందరినీ చూస్తున్నాను నేను అందరినీ ఒకే రకంగా చూసుకుంటాను అందరిని గౌరవిస్తాను ఒకే పద్ధతి అది ఉండాలి ప్రతి ఒక్కరికి మీ కోపం వల్ల హత్య వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడుకో మలకరించి కోపం ఉండకూడదండి నాకు ఎందుకు కోపం వస్తుంది అంటే నేను పర్సనల్గా ఏమి పర్సనల్ కోపాలు ఉండదు లేదు లేదు వర్క్లో చేసేది ఎలా నువ్వు బాగుంది కదా ఎందుకు దీన్ని మార్చు అన్నట్టే ఎగ్జాక్ట్ నాకు సార్లు మోహన్ బాబు గారితో అయ్యేది గొడవ వెళ్ళిపోతే గోపాలు ఆయన విక్టిమ్ అయ్యేవాడు పాపం ఆయన వచ్చి కాంప్రమైజ్ చేసి కానీ అలాగే సినిమాలు వదులుకోవటం అని లేదు మోహన్ బాబు గారు కూడా ఎంత ఒక ఆయన కూడా బ్రదర్లా చూసేవాడు నన్ను అంటే తీసేవచ్చుగా ప్రొడ్యూసర్ అవుతుంది తీసి పెడతామంట వీడు బలు పెోడు పొగరు పడుతుంది తీయరు ఎందుకంటే మన టాలెంట్ తెలుసు వాడికి మన వర్త్ ఏంటిని తెలుసు రైట్ అందువల్ల సరే పడదాం వీటితో వీడు కోపిస్తుడు మూర్ఖుడు అని చెప్పొచ్చి పడతారు అంటే నాకు ఊరికే ఎందుకు పర్సనల్ కోపాలు ఏముంటాయి ఇప్పుడు అసలు మామూలు విషయం కాదు మోహన్ బాబు గారే అసలు ఇండస్ట్రీలో మామూలు కోపం కాదు ఆయన్నే నేను లేచి ఊరికి విసుగు పెట్టాడు నేను లేచి ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా ప్యాకప్ చెప్పి నేను ఆయన వచ్చి మళ్ళీ ఆయన నొక్కి ప్యాకప్ అన్నాడు నేను ఆయన మీరేం సార్ ప్యాకప్ చెప్తారు నేను చెప్పాలి ఆర్కెస్ట్రాకి ఊవర్ యూట్ వస్తే మై ఆర్కెస్ట్రా నాట్ యువర్ ఆర్కెస్ట్రా అని చెప్పి అంటే బయటికి వెళ్ళిపోయాడు నా కార్ కోసం వెయిటింగ్ నేను అటు తిరుగుతు నేను బయటకు వచ్చి ఈయన ఇటు చూస్తూ కారు కోసం పెట్టి నేను కారు చొంగిపోతాను నేను ఆయన కూడా చంబు నిలిపోవటం అంతే ఒక రెండు రోజులు నిశ్శబ్దం స్టూడియో అంతా అయ్యో ఇంటి ఏంటి మా అంత గొడవ ఇబ్బంది ఏమో ఉంది అని అందరూ వెయిటింగ్ అనమాట పాపం గోపాల్ ఇంటికి వచ్చి ఒకటి ఏంటికోటి నువ్వు మళ్ళీ అన్న అని సరే కమన్ కమన్ రెడీ ఏంటి రెడీ అంటే నెక్స్ట్ డే మళ్ళీ రికార్డింగ్లో మామూలు ఆయన వచ్చేస్తాడు మామూలు కానీ సూపర్ హిట్స్ ఇచ్చారు అమ్మ కానీ మోహన్ బాబు గారు కూడా మంచి మ్యూజిక్ టేస్ట్ చక్కగా చేయించుకుంటాడు అలాగే పేమెంట్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తాడు మంచి హోస్ట్ అనమాట మంచి ఫుడ్ పెడతాడు ఆయన బ్రహ్మాండంగా చూసుకుంటాడు అసలు అయ్యో ఆ విషయంలో అయితే అక్కడ ఆయన స్కూల్ ఉంది కదా తిరుపతి అక్కడే ట్రీ అసలు మా కంపోజింగ్స్ అని అక్కడే జరిగేది మాక్సిమం అనమాట ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా చూసేవాడు ఇలాగా నేను అందరితో బాగా ఎంజాయ్ చేశాను ఇండస్ట్రీ ఎంజాయ్ చేస్తూ తపన పడుతూ కష్టపడుతూ నా జర్నీని ఎక్కడ ఆగకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాను అటు అరుంధతి వరకు అరుంధతి లాంటి సినిమా చేసిన తర్వాత నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది నా జన్మకి నా ఎక్స్పీరియన్స్కి కరెక్ట్ అయిన సినిమా వచ్చిందిరా అని భగవంతులు నిజంగా థ్యాంక్ గాడ్ అనుకో ఆ సినిమా చేశాను మనకి పేరు వచ్చింది ఓకే ఆ తర్వాత ఎందుకు ఆగింది బండి నేను ఆపల ఓకే టోటల్గా ఆగింది ఎందుకు ఏంటో అని తెలియ అది మనకు తెలియట్లేదు అది